2000 ఎకరాలు ఎస్ఏసీ భూములు సాగుబుడి చేసుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ప్రకాంతి మరి ఈ భూములు చేసుకోలేకుండా మేము ఈ అన్యాయానికి గురైపోయింది. సంవత్సరం సరిపడా దాన్ని సంపాదించుకుని ఇంటి పెట్టుకున్నాం. అడిగితే బిరిస్తున్నారు, కొడతేసిన వైసీపీ నాయకులు ఇక్కడ పట్టుకోడు. వైసీపీ నాయకులు మట్టి ఎత్తేసి గందరగోళం చేసి నీళ్ళు నిలవ పెట్టేసి మమ్మల్ని నాశనం చేయాలని ఈ విధంగా గందరగోళం చేస్తున్నారు. ఎంతో మంది కైలు కూడా కొంతమంది నాశనం అయిపోయారు, చేయకుండా పోయారు. గత 30 ఏళ్ల క్రితం ఆ పంచాయతీలో సుమారు 3000 మంది రైతులకు 2000 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించి వారికి పట్టాలు మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆ భూముల్లోని పేద రైతులైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ రైతులకు ఆ భూములు జీవనాధారంగా బతుకుతున్నారు. కానీ ఆ పేదల భూములపై అధికార పార్టీ నాయకులు కన్నుపడింది. గత 5 ఏళ్లుగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ భూముల్లో పంటలు పండించుకునియకుండా వైసీపీ నాయకులు అక్రమంగా నీళ్లు వదిలి పేద రైతుల కడుపు కొట్టారు. వాళ్ల కష్టాలు బాధలు తెలుసుకున్న ఎంత్రీ న్యూస్ వారిని పలకరించింది. ఏ జిల్లా, ఏ నియోజకవర్గం, ఏ మండలం, ఏ పంచాయతీయో తెలుసుకోవాలంటే వాచ్ది ఎంత్రీ న్యూస్. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ప్రకాంతి మరి ఈ భూములు చేసుకోలేకుండా మేము ఈ అన్యాయానికి గురైపోయింది. వైసీపీ నాయకులు ఇక్కడ పట్టుకోవడం, వైసీపీ నాయకులు మట్టి ఎత్తేసి గందరగోళం చేసి నీళ్ళు నిలవ పెట్టేసి మమ్మల్ని నాశనం చేయాలని నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీ గ్రామంలో 30 సంవత్సరాల క్రితం సుమారు 3000 మంది రైతులకు 2000 ఎకరాలు ప్రభుత్వం భూములను కేటాయించి వారికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆ భూములలో పేద రైతులైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అక్కడ భూములు ఉన్న ఏ ఒక్కరికి వేరే జీవనాధారం ఏమీ లేదు. అలాంటి పేద ప్రజల భూములపై కన్నేశారు వైసీపీ నాయకులు. 25 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పేద రైతుల కడుపులు కొట్టేందుకు వైసీపీ నాయకులు ఏమాత్రం వెనుకాడలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు ఇచ్చిన భూములలో వైసీపీ నాయకులు అరాచకాలు అన్నీ ఇన్ని కావు. 5 సంవత్సరాలలో తోటపల్లి గూడూరు మండలంలోని కోడూరు పంచాయతీలో వైసీపీ నాయకులు వారు పంటలు పండించుకోకుండా అక్రమంగా నీళ్లు వదిలి పేద రైతులను నాశనం చేశారు. అంతటితో ఆగకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేద రైతుల భూములలో అక్రమంగా దౌర్జన్యంగా లక్షల రూపాయలకు మట్టి అక్రమంగా తోలుకొని కనీసం వారు పొలాల్లోకి వెళ్లేందుకు దారి కూడా లేకుండా నాశనం చేశారని ఆ పేద రైతులు ఆవేదన చెందుతున్నారు. మాకు ఎలాంటి జీవనాధారం లేదని గుర్తించిన ప్రభుత్వాలు ఆ భూములను కేటాయించి బ్రతుకు తిరుగు చూపించారు. అయితే 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెద్దల సహకారంతో గ్రామ మండల స్థాయి నాయకులు పేద ప్రజల కడుపులు కొట్టి వారి జీవనోపాధిని పూర్తిగా దెబ్బతీసి సర్వనాశనం చేశారని బాధిత రైతులు బోరన విలిపిస్తున్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని ఎంతో ఆనందపడ్డాం. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు మా జీవితాలను సర్వనాశనం చేశారని కోడూరు పంచాయతీలోని సన్న చిన్నకారు రైతులు ఆవేదనతో మాట్లాడుతున్నారు. మాకు జరిగిన అన్యాయంపై పాలకులకు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా మాకు ఫలితం కనిపించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మాకు జరిగిన అన్యాయంపై పరిశీలన చేసి పేద రైతులమైన మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. 2000 ఎకరాలు ఎస్టీఎస్సీ భూములు ఈ సాగుబుడి చేసుకుంటున్న ఎస్టీఎస్సీలు ఈ భూముల్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వాటి సాగుబుడి లేకుండా ఉన్నతమైన అధికారులకు ఎన్నో సార్లు మేము తెలియజేసినా కూడా వాళ్ళు స్పందించలేదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన పుటాంచి మరి ఈ అన్యాయానికి గురైపోయినాయి. మరి అక్రమాలు, మరి దాళ్లు, మరి ఎస్టీఎస్సీల మీద వీటి ప్రభావాలు బాగా చూపించింది ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన పుటాంచి మరి అన్యాయాలకి అక్రమాలకి మరి ఎక్కువ అయిపోయినాయి. ఈ భూములు చేసుకోలేకుండా మేము ఈ నీళ్లు వదిలేయటం, మట్టి తీసేయటము, ఈ పతిలు పెట్టేసి దారులు లేకుండా పోయినాయి. ముఖ్యం వీటికి ఇలా జరిగింది. ఎన్నో సార్లు అధికారులకు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు స్పందించి వాటికి మాకు న్యాయం చేసిందే లేదు. మాకు న్యాయం చేయమని ఉన్నతమైన అధికారులను మేము కోరుకుంటున్నాం. సరిపడి సీల్ కానీ మట్టి తీసి ముట్లు చేసి ఈరోజు లేబర్ బతకాలంటే ఇట్లా దయనీయ ప్రశ్న. అదే పైరేసుకుంటే సంవత్సరం సరిపడా దాన్ని సంపాదించుకొని ఇంటి పెట్టుకునే వాళ్ళు రానప్పుడు అడిగితే బిరిస్తున్నారు, కొడుతున్నారు, చేసిన నుంచి మరి దారుణం 20 సంవత్సరాల నుంచి మేము చెరువు మీద
ఎస్టీ ఎస్సీలని బలం చేసుకుంటా ఉన్నాము. ఒక వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత మన పట్టకోడరు నాయకులు దీని మీద దాడి చేసి మట్టి అంతా ఎత్తేసి నీళ్లు నిలబెట్టి గందరగోళం చేసి మమ్మల్ని 5 సంవత్సరాలు ఆది పరిస్థితిలో ఇట్టేశారు. మమ్మల్ని గవర్నమెంట్ ఇప్పుడైనా సంధించి మాకు న్యాయం చేసి మేము చేసుకునేటట్టుగా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్నాయి, 20 సంవత్సరాలని సాగును దాటించుకుంటాం. గవర్నమెంట్ ఇచ్చింది, కొన్ని పట్టాలు ఉన్నాయి అని ఉన్నా కూడా వాళ్ళు వైసీపీ నాయకులు ఇక్కడ పట్టుకోడరు వైసీపీ నాయకులు మట్టి ఎత్తేసి గందరగోళం చేసి నీళ్ళు నిలబెట్టేసి మమ్మల్ని నాశనం చేయాలని ఈ విధంగా గందరగోళం చేస్తున్నారు. మమ్మల్ని అధికారులు చెప్పి అప్పుడు ఆ టైంలో అధికారులు చెప్పినా కూడా పట్టి పడుచుకోకుంటున్నారు. ఇప్పుడన్నా అధికారులు వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 5 సంవత్సరాల నుంచి మేము ఫైలు చేయలేదు. ముందుగా మేము 20 సంవత్సరాల నుంచి ముందుగా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే చెల్లి నీళ్ళు సాగు చేశారు, స్టాక్ వల్ల ఎంతో మంది కైలు కూడా కొంతమంది నాశనం అయిపోయినారు, చేయకుండా పోయారు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ వెల్ ప్లాన్డ్ అకాడమిక్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్స్ట్ బుక్ రీడింగ్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఐఐటి నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఆర్ రీసెంట్ అకాంప్లిష్మెంట్, 100% పాస్ ఇన్ 2024 SSC ఎగ్జామ్. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్, ప్లే క్లాస్ టు 7th క్లాస్.